పల్నాడు రాజకీయం మరోసారి రాజుకుంది. గురజాల దాచేపల్లి మున్సిపల్ ఎన్నికలు మరోసారి పల్నాడును వేడెక్కించాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు జిల్లాలోని గురజాల దాచేపల్లి పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చింది. సమయం లేకపోవడంతో గత ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో ఈ రెండు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించలేదు. ఈ క్రమంలోనే వచ్చే నెలలో రాష్ట్రంలో వివాదం లేని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. వచ్చే నెల మొదటి వారంలో ఈ రెండు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతాయని అందరూ భావిస్తున్నారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైసీపీ, కాంగ్రెస్ తో పాటు జనసేన పార్టీ కూడా రంగం సిద్ధం చేసుకుంటోంది. అన్ని పార్టీలు కేడర్ తో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ సన్నద్ధం అవుతున్నారు. అయితే ఎన్నికలు ఆపాలంటూ కొంతమంది కోర్టును ఆశ్రయించడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అభివృద్ధిలో పోటీ పడాలి గాని అడ్డుకోవడంలో కాదంటూ గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ టీడీపీకి సూచించారు. ఎన్నికలను అడ్డుకోవడానికి కోర్టును ఆశ్రయించారని, ఎందుకు వ్యతిరేకంగా రోడ్లు ఊడ్చి నిరసన తెలియజేస్తామన్నారు. టీడీపీ నేతలు ఎన్నో హామీలిచ్చి అమలు చేయలేకపోయారంటూ ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. ఇప్పుడు తాము అభివృద్ధి చేస్తుంటే అడ్డుకుంటున్నారన్నారు. టీడీపీ వైఖరికి గాంధీగిరి పద్ధతిలో నిరసన తెలియజేస్తామన్నారు. నేను ఎమ్మెల్యే కేవలం 2-2.5 సంవత్సరాలు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 2.5 సంవత్సరాలు. ప్రజల అభిష్టం మేరకు ఈ పట్టణాలు చేశాం. రండి, అవతల వాళ్ళు మనకు చేత కానప్పుడు అవతల వాళ్ళు చేసినా స్వాగతించాలి, వెన్నుతట్టి ప్రోత్సహించాలి. అటువంటిది కోర్టులకు పోయి స్టేలు తీసుకురావటం, మున్సిపాలిటీలు కాకుండా అడ్డం పట్టడం, ఎంత దూరమైనా పోయి పోరాటం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైన పోతాం, ఖచ్చితంగా దాచేపల్లి గురజాలను మున్సిపాలిటీ చేసేదే, అభివృద్ధి చేసేదే ఎవరు అడ్డుపడినా కనీసం గడ్డి పొరుగు కూడా పీకలేరని తెలియజేయాలి. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు ధీటుగా సమాధానమిచ్చారు. తాము ఎన్నికలు ఆపాలంటూ కోర్టుకు వెళ్లలేదన్నారు. తమపై అభాండాలు వేయడం మానుకోవాలన్నారు. రోడ్లు ఊడిస్తే వైసీపీ నేతలు చేసిన పాపాలు పోతాయా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం కనీసం రోడ్లు కూడా వేయలేదన్నారు. గురజాల, దాచేపల్లి పట్టణాలను మున్సిపాలిటీలుగా మార్చమని టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు వెళ్లాయన్నారు. ఈలోపే సాధారణ ఎన్నికలు వచ్చాయని, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. వెంటనే రెండు పట్టణాలను మున్సిపాలిటీలుగా మార్చారన్నారు. రెండు పట్టణాల్లో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. అభాండాలు వేయొద్దని హితవు పలికారు. తెలుగుదేశం వాళ్ళు ఎవరు కోర్టుకు వెళ్ళారు? కోర్టుకు వెళ్ళింది, వార్డుల విభజనలో సక్రమంగా జరగలేదనే దానిలోనే వెళ్ళినట్టారు కొంతమంది. దానికి మేము కోర్టుకు వెళ్ళాము, మేమైతే ఎన్నికలు ఆపాలని మీరు అభాండాలు వేయాలని ప్రయత్నం చేస్తే అది మీ వల్ల కాదు. మేము గాంధీ మార్గంలో రోడ్లు ఊడుస్తారా, ఇంకో మార్గంలో రోడ్లు ఊడుస్తారంటే ఓడవండి, మాకే అభ్యంతరంలా. మీరు రోడ్లు ఊడితే ఎందుకంటే ఎట్లా మీరు మీ ఈ మున్సిపాలిటీలో మీ ప్రభుత్వంలో రోడ్లు ఊడిసే వాళ్ళు లేరు. కనీసం మీరు రోడ్లు ఊడిస్తే కనీసం మీరు చేసిన పాపాలన్నీ పోతాయి. మీరు చేసిన అక్రమ మైనింగ్ కానీ, మీరు చేసిన గంజా వ్యాపారం కానీ, మీరు చేసిన లిక్కర్ వ్యాపారం కానీ, మీరు చేసిన ఇసుక వ్యాపారం కానీ, మీరు చేసిన బియ్యం వ్యాపారం కానీ, లేకపోతే మీరు చేసిన గుంటకాయ వ్యాపారం కానీ, అన్నీ ఆ పాపాలన్నీ రోడ్లు ఊడిసేనా కొంత కొట్టకపోతాయి. కానీ గురజాల, దాచపల్లి మున్సిపాలిటీలో మేము చేసిన అభివృద్ధి తప్పితే మీరు ఏం చేశారు అభివృద్ధి చెప్పండి. మరోవైపు జనసేన పార్టీ కూడా గురజాల, దాచేపల్లి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు పార్టీ నేతలు, కేడర్తో సమావేశం ఏర్పాటు చేసింది. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న తమను ప్రజలు ఆదరించాలని జనసేన నేతలు కోరుతున్నారు. గుంటూరు జిల్లాలో నగర పంచాయతీలో జరుగుతున్నటువంటి దాచేపల్లి కానివ్వండి, గురజాలలో కానివ్వండి, జనసేన పార్టీ వైసీపీ పార్టీని ఎదుర్కొని తప్పనిసరిగా మేము 20 కౌన్సిలర్ స్థానాల్లో, ఎక్కడ 20 ఇక్కడ 20 కౌన్సిలర్ స్థానాల్లో పోటీ చేస్తాం, గెలుస్తాం. మీ దాడులకు భయపడే పనే లేదు. తప్పనిసరిగా మిమ్మల్ని అడ్డుకట్ట వేయడానికి జనసేన పార్టీ ముందుకు వస్తుంది. రాజకీయ నేతలు మాటల తోటాలు పేలుస్తుండటంతో ఎన్నికల కంటే ముందే పల్నాడు నడిగడ్డలో పొలిటికల్ వారు మొదలైనట్లుగా వాతావరణం ఉంది.